ధాన్యం కొనుగోలుపై రాజుకున్న వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం టిఆర్ఎస్ కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వ కేంద్రానికి మధ్య ధాన్యం కొనుగోలు విషయంలో రాజుకున్న అగ్గి రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తోంది. రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు చేసే విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించి రైతుల దగ్గర రాజకీయం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయంపైనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర వైఖరిని నిరసిస్తూ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ధర్నా చౌక్ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ ధర్నాలో సీఎం కేసీఆర్ తో పాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులంతా పాల్గొంటారు. అటు నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో గులాబీ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై ఎఫ్సీఐకి ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదని లేఖలో ప్రస్తావించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర వైఖరిని నిరసిస్తూ మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ధర్నాలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? శిల్ప, ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు సీఎం కేసీఆర్ ధర్నాకి మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఇందిరా పార్క్ వద్ద ఈ మహాధర్నా నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ మహాధర్నా అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ స్వయంగా మంత్రులకి అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఈ రోజు జరిగే ఈ మహాధర్నాకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు ఏదైతే జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ కావచ్చు, లేకపోతే జిల్లాల్లో ఉండే కార్యకర్తలు వచ్చి మొత్తం పెద్ద ఎత్తున వచ్చి కేంద్రానికి తమ నిరసన ఏ విధంగా తెలియజేస్తున్నాం అనేది తెలియజేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు రావాలంటూ కూడా ఆయన పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది. ఉదయం 10 గంటలకల్లా మొత్తం కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకి పూర్తి స్థాయిలో అందరూ చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్న మంత్రి తలసాని అలాగే హరీష్ రావు కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుండి దగ్గర నుండి పర్యవేక్షించడం జరిగింది. భారీ సభ తరహాలో ఒకటి ఇందిరా పార్క్ వైపు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కార్యకర్తలు అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ముందుగానే జిల్లా కలెక్టర్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నట్టయితే మంత్రులు అయితే చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 సార్లు, అంటే ఈ రోజు జరిగే ఈ మహాధర్నాతో కలుపుకుంటే మొత్తం 4 సార్లు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తమ నిరసనను అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల 12వ తేదీన కూడా తమ నిరసనను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తాను కూడా ఆ నిరసనలో పాల్గొంటానంటూ కూడా సీఎం కేసీఆర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఆయనే స్వయంగా ఈ దీక్ష ఈ మహాధర్నాలో పాల్గొనబోతున్నారు. మహాధర్నా పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కూడా రాజ్భవన్ కు వెళ్తారు. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు రాజ్భవన్ కు ఆయన నేరుగా కాలినడకన వెళ్తారు అనే సమాచారం అంతుంది. కానీ సెక్యూరిటీ రీజన్స్ తో అప్పటికప్పుడు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టయితే మనకు సమాచారం అంతుంది. కార్ లో వెళ్ళొచ్చు లేదా కాలినడకన వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికైతే ఆయన రాజ్భవన్ చేరుకోవడం జరిగింది. రాజ్భవన్ చేరుకున్న తర్వాత గవర్నర్ తో భేటీ అయ్యి గవర్నర్ తో ప్రస్తుతం వడ్లు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాలు ఏవైతే వాటికి సంబంధించి ఒక లెటర్ అయితే మెమరాండం ని గవర్నర్ కి అయితే ఇవ్వనున్నారు. అదే సమయంలో నిన్న ప్రధాని మోడీకి కూడా సీఎం కేసీఆర్ లేఖన అయితే రాయడం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వరి ధాన్యం కొనుగోలు అనే అంశం మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఒక ఇష్యూగా అయితే మారుతుందని చెప్పొచ్చు. మొత్తం అయితే మరి కాసేపట్లో ధర్నా చౌకలు ఏ ధర్నా చౌక అయితే అవసరం లేదని చెప్పడం జరిగిందో అదే ధర్నా చౌక లో అదే సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో ధర్నాలో దీక్షలో కూర్చోబోతున్నారు. శిల్ప రైట్, థ్యాంక్ యూ ఆర్కే.